ఇది రాజమహేంద్రవరంలోని డిబివి రాజు స్క్వేర్లో భోగి పండుగకు ముందురోజు మగువల కళారూపం ముగ్గుల సందడి. తెలుగువారి సంస్కృతిక వైభవంలో సంక్రాంతి ముగ్గులు అద్భుతమైన కళారూపాలు. ముగ్గులకు పురాతన చరిత్ర ఉంది. 3వ శతాబ్దానికి చెందిన రాష్ట్రకూట రాజుల శాసనాలలో ముగ్గుల ప్రస్తావన ఉంది. సంక్రాంతి కాలంలో గ్రామాలలో ముగ్గులు చిత్రించాలని ప్రభువులు ఆజ్ఞాపించినట్టు ఆశాసనాలలో ఉంది. ముగ్గులలో కళాత్మకతతో పాటు భావుకత కూడా ఉంది. పురాణ విజ్ఞానం ఉంది, ఖగోళ పరిజ్ఞానం ఉంది. ముగ్గులకు పెట్టిన పేర్లు ఈ విషయాన్ని తెలియచేస్తాయి. మారేడు దళం, అష్టదళ పద్మం, నాగబంధం మొదలైనవి ముగ్గులకున్న దివ్యత్వాన్ని సూచిస్తాయి. చేప ముగ్గు, కూర్మ, తాబేలు మొదలైనవి పురాణ విజ్ఞానాన్ని తెలియచేస్తాయి. స్వర్గద్వారాలు, రథం ఖగోళ విజ్ఞానాన్ని సామాన్యులకి గుర్తు చేస్తాయి. ధనుర్మాస సమయంలో వేసే గుమ్మడి పండు, వరి కంకులు ఆ సమయంలో వచ్చే పంటలను గుర్తు చేస్తాయి. సంపదకి అధిదేవత లక్ష్మీదేవి తెల్లవారుజామున ప్రతి వీధిలోకి వస్తుందని, ఏ ఇంటి ముందైతే శుభ్రంగా తుడిచి కళ్ళాపి జల్లి ముగ్గు వేసి ఉంటుందో ఆ ఇంట్లోకి ప్రవేశిస్తుందని అంటారు. ఆ ఇంటిని లక్ష్మీదేవి ఆయురారోగ్యాలతో, ధనధాన్యాలతో, సుఖశాంతులతో నింపుతుందని మన నమ్మకం. సైంటిఫిక్ గా చూస్తే శుభ్రంగా తుడిచి కళ్ళాపి చల్లి ముగ్గు పిండితో ముగ్గు వేసిన ఇంట్లోకి ఎలాంటి క్రిమికీటకాలు రాలేవు. ముగ్గు వేసినప్పుడు చాలా సార్లు వంగి లేవవలసి ఉంటుంది, ఫలితంగా చక్కని వ్యాయామం అయిపోయినట్టు ఉంటుంది. చల్లని గాలిలో చక్కని ముగ్గు వేస్తే ఎంతో రిఫ్రెషింగ్ గా ఉంటుంది. ఇది ఒకలాంటి యోగాసనం అని కూడా అంటారు. భావ వ్యక్తీకరణకు మాటల కంటే ముందే అక్షరం పుట్టింది. ఆదిమ మనుషులు జీవించిన కాలంలో కొండగుహల్లో గోడల మీద చిత్రాలను పురావస్తు పరిశోధకులు విశ్లేషించారు. ఆ చిత్రాలు తాము లేనప్పుడు గుహలోకి వచ్చేవారికి ఇచ్చిన మెసేజ్ లేదని తేల్చేశారు. అలా లిపి మొదలైంది. లిపికి గీత ముఖ్యం. ఆ గీతలను అందంగా వంపులు తిప్పడం సహజంగానే సౌందర్యవతులైన స్త్రీల చేతివేళ్లలో స్థిరపడిపోయింది. ఏడాదికోసారైనా ఈ అందమైన గీతలను సామూహికంగా మహిళలు చూపించడం కూడా సంక్రాంతిలో భాగం.